నేరండి మీ గోదా కలంజమాని. సో కెప్టెన్ ఎవరయ్యారు? అసలు ఎవరైనా ఇమాజిన్ చేశారా ఈ పర్సన్ కెప్టెన్ అవుతారని? నేనైతే అస్సలు ఏ నా మైండ్లో ఏ మూలలో కూడా నాకు ఆ పేరు లేదు అసలు అవుతారని. అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసిందే వాళ్ళ కెప్టెన్సీ టాస్క్ అయింది. కెప్టెన్సీ టాస్క్లో కీర్తి బికేమ్ ద కెప్టెన్. సో ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ ఇంతమంది మంచి మంచిగా ఆడేవాళ్ళు బాగా అంటే బాగా కనిపిస్తూ బాగా అగ్రెసివ్గా యాక్టివ్గా ఆడేవాళ్ళు ఇంతమంది ఉంచుకొని కీర్తి సడన్గా కెప్టెన్ అయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. తనకు ఒక ఛాన్స్ వచ్చింది సో దట్ ఇప్పుడు అందరితో ఇంకా బాగా ఇంటరాక్ట్ అయ్యి తను ఇంకా బాగా ఆడి సో కొన్ని రోల్ ఉంటుంది ఇంట్లో అని అనుకుందాం మరి ఈ వెళ్ళకపోతే గనక లేదు అంటే. సో కంగ్రాచులేషన్స్ కీర్తి. సో సడన్ సర్ప్రైజ్. ఇట్ వాజ్ ఏ సర్ప్రైజ్ ఆఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీ వన్ దట్ లైక్ యూ బికేమ్ కెప్టెన్. అండ్ ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు చూసినట్టయితే అసలు శ్రీహాన్ ఎంత ఫన్నీగా ఉంటాడో మీకు చూసారా? మీరు నాకు ఎప్పటి నుంచో అనుకుంటా బట్ ఇప్పుడు ఇంకా నాకు తెలుస్తుంది ఆ శ్రీహాన్ మాట్లాడుతుంటే నాని మాట్లాడుతున్నట్టే ఉంది మన హీరో నాని కదా. సో శ్రీహాన్ ఫుల్ అందరు ప్రతి ఒక్క ఫోటో దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిమిక్ చేస్తూ ఎంత ఫన్నీగా పొద్దున సాంగ్ రాకముందు తను లేచేసి అన్నీ చేస్తూ ఉంటే అసలు ఎంత ఫన్నీగా అనిపించిందో. అండ్ హీఈస్ ఎ ఫనీ గాయ్. అండ్ శ్రీహాన్ ఇంకా కొంచెం ఇంకా మీరు ఆడి మీ అన్ని యాంగిల్స్ చూస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో మేము ఇంకా చూడాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఇప్పుడప్పుడే మిమ్మల్ని డెఫినెట్గా పంపించలేదు అండ్ మీరు ఉంటారు కూడా. సో తర్వాత చూసినట్టయితే ఇవాళ పొద్దున ఆదికి అండ్ రేవంత్కి గొడవ అవుతుంది. ఏంటి అంటే నిన్న పడుకున్నప్పుడు కుక్కలు మురిగాయి కదా, దాని పనిష్మెంట్ నిన్న టాస్క్ వల్ల ఇవ్వలేకపోయాను ఇవాళ చెయ్యి అంటే. సో ఇంకా దానికి మన రేవంత్ అఫ్ కోర్స్ అలా ఈజీగా ఒప్పుకోరు కదా మరి. సో అందుకనే తను ఆర్గ్యూ చేస్తే అలా ఉండిపోయాడు. కానీ ఇంతకి అది అయితే మరి ఆ ఎపిసోడ్ చూసినట్టయితే తను ఏమీ నాకేం పనిష్మెంట్ తీసుకుంటే ఏమి అనిపించలేదు. సో అలాగే ఎస్కేప్ అయిపోయాడు రేవంత్. ఆ తర్వాత సత్యా కూడా పొద్దున్నే ఈ ఫైమాత్ రేవంత్ ఏమో మళ్ళీ నువ్వు నేనే కనుక మేనేజర్ అయితే అన్ని టిప్పులు కూడా నేనే తీసుకొని నేనే ఇచ్చేవాడిని అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటే సత్యాకేమో ఈయనేంటి రేవంత్ డబుల్ గేమ్ ఆడుతూ ఉంటాడు, పక్కన ఇలా అంటాడు పక్కన అలా అంటాడు అని చెప్పేసి. బట్ మీరు చూసారా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సత్య అండ్ రేవంత్. సో మొత్తానికైతే ఇవాళ పొద్దున ఈ అన్ని టాపిక్స్తో స్టార్ట్ అయింది డే. సో నిన్నటి గేమ్ని నిన్న కెప్టెన్సీ గేమ్ కంటెండర్ గేమ్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ మళ్ళీ మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా దాని మీద పంచ్ ఏమంటే పాపం ఒకళ్ళేమో ఈనాయేమో శ్రీహాన్ని తీసేసింది అమ్మాయిలే సార్ కెప్టెన్ అవ్వాలని చెప్పేసి. అఫ్ కోర్స్ తను కూడా అమ్మాయి కదా అందుకనే అమ్మాయిలా అవ్వాలని చెప్పేసి. సో అదేదో బాగానే ఉంది. అండ్ శ్రీహాన్ తర్వాత పంచ్ చేసేటప్పుడు రోహితే తీసేశాడు బట్ ఆయన కూడా ఫెయిల్ అనిపించింది ఎందుకంటే అమ్మాయిని కెప్టెన్ అవ్వాలని తను తీసినప్పుడు సరే ఇంకొక ఉన్న ఒక అబ్బాయిని కూడా తీసేద్దాం అని చెప్పేసి తీసేశాడు. సో అది కూడా బాగానే ఉంది. అండ్ అర్జున్ టర్న్ వచ్చింది. అర్జున్ టర్న్ వస్తే అక్కడ నాలుగు అమ్మాయిలు ఉన్నారు, సత్య సుదీప కీర్తి అండ్ అరోహి. ఎవరిని తీయాలంటే ఆయన సత్య అనేది నో డౌట్ ఆయన తీస్తారు కదా, ఆయనకి అంత సపోర్ట్ చేస్తున్నారు సత్యకి కాబట్టి సత్య అనేది తీయరు. సుదీప తను కెప్టెన్ అవ్వాలి ఎప్పటి నుంచి అనుకుంటుంది బట్ కీర్తి అరోహి చూసినట్టు అరోహిని తీస్తారు. మళ్ళీ ఎందుకు తీస్తారు? రాజ్ కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు పనిష్మెంట్ తీసుకోకుండా ఆర్గ్యూ చేసావు అని చెప్పేసి ఆ పాయింట్ని ఎప్పుడో పాయింట్ తీసుకొని తీశాడు బట్ ఆయనకి ఇంకా ఏమీ రీజన్ దొరకలే పాప అందుకనే ఆ పాయింట్ చెప్పేసి తను తీశాడు. సో ఇంకా ముగ్గురు మిగిలారు. ముగ్గురులో నేను అనుకున్నా సుదీప అవుతుందేమో ఓట్సో ఏదో అనుకున్నా బట్ ఈ మధ్య బిగ్ బాస్ కొంచెం తను అప్గ్రేడ్ అయ్యి బిగ్ బాస్ కూడా సో టాస్క్లో ఇంకా వేరియేషన్స్ తెచ్చేసి డిఫరెంట్గా దాంట్లో ట్విస్ట్లు పెడుతూ ఉన్నారు. చాలా బాగున్నాయి ట్విస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఈ ముగ్గురులో కెప్టెన్ అని చెప్పేసి ఆల్ఫాబెట్స్ తీసుకొని రావాలి. ఒక రెండు ప్లాన్స్ ఉంటే దాన్ని వేసుకొని బ్రిక్ అవి ఉంటే ప్లాన్స్ని వేసుకొని అలా ముందుకు వెళ్ళి అలాగా టాస్క్ పెట్టారు. సో యా కీర్తి మాత్రం చాలా బాగా ఆడింది. తను యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆరోహి ఏం చేసింది, లేదులే వెనక్కి వెళ్ళాను కింద కాలు పెట్టేసా అని చెప్పేసి. సో అప్పటికే ఎవరెవరు అండ్ సత్య అండ్ సుదీప వీళ్ళిద్దరూ కొంచెం ముందున్నారు. అయినా సరే కీర్తి వెనకున్నది ముందుకొచ్చి ఫాస్ట్గా తను కంప్లీట్ చేసింది. దాట్స్ రియలీ గ్రేట్. చాలా చక్కగా ఆడింది, చాలా ఫాస్ట్గా ఆడింది కీర్తి. సో మొత్తానికైతే ఆమె బిగ్ బాస్ 4th కెప్టెన్ అయింది. సో చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ తనకి ఎందుకంటే అసలు మనకైతే ఎక్కడ బిగ్ బాస్లో కనబడనే కనబడట్లేదు అదే కదా,
కనపడడంలో కెప్టెన్ అయిపోతున్నారు. రాజులాగా కనపడలేదు, కెప్టెన్ అయ్యారు. ఏం చేశారా, ఏం చేయలేదు. ఈ కీర్తి అన్యాయం చేస్తుందేమో చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ తర్వాత మళ్ళీ ఏమో జైల్లోకి ఎవరిని పెట్టాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు. డెఫినెట్గా ఈ టాస్క్ తీసుకొని జైల్లో ఎవరు ఎలా ఎవరు సరిగా లేదని తీసుకున్నట్టయితే ఇక్కడ చంటి, యూజువల్లీ చంటి వెళ్ళాలి జైల్లోకి నా ప్రకారం, ఎందుకంటే తను సీక్రెట్ టాస్క్ ఇచ్చారా చేయలేదు. సో ఎవరైనా ఇప్పుడు టాస్క్ని బేసిస్ చేసుకొని జైలు పంపించాలంటే ఆబ్వియస్లీ చంటి ఉండాలి దాంట్లో. బట్ సర్ప్రైజింగ్లీ అర్జున్కి ఓట్ వేశారు. ఎందుకు అంటే అర్జున్ డబ్బులన్నీ ఈ ఎవ్వరు అమ్మాయిలకి ఇవ్వకుండా ఓన్లీ సత్యాకే ఇచ్చేసి సపోర్ట్ చేశాడు. మా ఎవ్వరికి చేయలేదని చెప్పేసి అమ్మాయిలందరూ ఆయనకు ఓటేశారు. బట్ బాస్, నీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీకు సపోర్ట్ చేస్తారు, అలాగే అర్జున్ సత్యకి సపోర్ట్ చేశాడు. ఐ డోంట్ థింక్ సో దాట్స్ ఎ బ్యాడ్ ఐడియా. ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేసుకుంటారు, బిగ్ బాస్ హౌస్లో ఎస్పెషలీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుంటారు. సో అర్జున్ చేసింది కూడా అదే, సత్య సపోర్ట్ చేశాడు. దీంట్లో ఏమీ అనక్కర్లేదు. రేపొద్దున సూర్య అవసరమైతే సూర్య ఆరోహి చేస్తాడు, ఆరోహి సూర్యకి చేస్తుంది. సో అలాంటప్పుడు మరి ఇదేలాగా ఫేర్ కాదు కదా. సో అదొకటి. ఫైనల్ ఏం చేశారంటే అర్జున్ పంపించేశారు, నువ్వు టాస్క్లో డబ్బులన్నీ ఆమెకి ఇచ్చావు, మాకు ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి. సో ఆబ్వియస్లీ అమ్మాయిలు మీరు అందరికి కూడా తెలియాలి, ఆమెకి ఇస్తారని చెప్పి తెలిసినప్పుడు మీరు అటెంప్ట్ కూడా చేయకుండా ఉండాల్సిందే కదా. మీరు అటెంప్ట్ చేసేసి మళ్ళీ ఫీల్ బ్యాడ్గా ఫీల్ అయిపోయి మళ్ళీ జైలు పంపించడం, దాట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ చంటి అర్జున్ గురించి సత్య గురించి మాట్లాడుకుంటున్నారు. కొంచెం చంటి మాట్లాడింది నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకు అంటే కొంచెం చీప్ అనిపించింది. అంటే ఈయన ఇక్కడికి వచ్చింది ముద్ద గురించి వచ్చి 100 రూపాయలు దొరుకుతున్నాయంటే ఇంకంతకంటే ఏం కావాలి, దొరికేసిందని. బట్ దాట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అనిపించింది చంటి. సో నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. అలాంటి మాటలు మీ నుంచి విండము. జబర్దస్త్లో ఫుల్ కామెడీ చేసిన మీరు ఇంత చీప్ మాటలు మాట్లాడకూడదు. అండ్ డెఫినెట్గా నాగార్జున ఈ విషయంలో మీరు స్టాండ్ తీసుకోవాలి వీకెండ్ అని నేను అనుకున్నా. అండ్ చంటి నా విషయంలో ఉన్నారా లేదా గుర్తులేదు. సో ఉంటే కనుక వెళ్ళిపోండి, ఏమక్కర్లేదు మీరు మాకు ఇక్కడ. అదొకటి. ఆ తర్వాత పాపం సత్యావసి చెప్తుంది, నా వల్ల నువ్వు ఈ జైలుకి వచ్చావు, ఎందుకంటే నువ్వు నన్ను సపోర్ట్ చేయడం వల్ల వచ్చావు కాబట్టి నువ్వు సపోర్ట్ చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పేసి తను సత్యావసి చాలా క్లారిటీతో ఉంది. తను గేమ్ ఎలా ఆడాలి ఏంటి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తను ఆడుతుంది. తను ట్రై చేసుకొని వాళ్ళకి నచ్చి తన టాస్క్ గెలవడానికి ఏమైనా చేసినట్టయితే చేస్తున్నారు, తప్పితే తను ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. అలాగే అర్జున్ని కూడా నువ్వేమి ఎవరితో ఏం లేకుండా నువ్వు నన్ను కూడా టార్గెట్ చేయొచ్చు, నాతో కూడా గేమ్ ఆడొచ్చు, సో నువ్వు ఆడు అని చెప్పేసి సత్య చెప్తుంది. అలాగ లోపల అలా అయిపోయాక లోపల రేవంత్ అని సత్య మాట్లాడుకుంటారు. చెప్పాను కదా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. సో మన ఇద్దరం క్లోజ్గా ఉంటే అంత బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు అర్జున్ అని చెప్పి. సో అనుకుంటారు, మన ఫ్యామిలీస్ తెలుసు కదా, అండ్ నేను మ్యారీడు అండ్ నా వైఫ్కి తెలుసు నేనేంటో. సో అది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బట్ నాకైతే ఏమి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో అలాంటి యాంగిల్ అసలు ఏమి కనపడలేదు. ఏమని సత్య వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఐ మీన్ చాలా బాగుంది వాళ్ళ రిలేషన్. అలా ఎక్కడా కూడా మనకి ఆడ్ సిచ్యుయేషన్స్ ఎక్కడ రాలేదు అండ్ రావకూడదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. సో అదే అర్జున్ చూద్దాం. మరి అర్జున్ ఇంకొక ఛాన్స్ అడుగుతున్నాడు, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని ఆడియన్స్ని అడుగుతున్నారు, బిగ్ బాస్ని అడుగుతున్నారు. సో ఛాన్స్ ఇవ్వండి అని చూద్దాం. ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇస్తే ఆయన ఏం ఎలగబెడతాడో చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఏమి చేయలేదు. సో ఈ 1 వీక్ ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం మనము. అండ్ గీతు, రేపొద్దున బిగ్ బాస్ నువ్వే అయిపోయి నువ్వే బుక్ రాసేసి నువ్వే రూల్స్ పెట్టరాదు, ప్రతి దానికి నీ అలా ఎనాలిసిస్ ఇంత ఉండాల్సింది ఇంత ఉంటుంది. ఏంటబ్బా నీకెందుకు, ఎవరు ఎలా ఆడితే నీకెందుకు, టాస్క్ ఆడితేనే బిగ్ బాస్లో ఉండడం కాదు. 100,000 మందిలో 20 మంది వచ్చారు కరెక్టే, కానీ టాస్క్ ఒకటే కాదు, బిహేవియర్ కూడా ఉంటుంది, మాటలు కూడా ఉంటాయి. నువ్వు కొంచెం అది కూడా అర్థం చేసుకొని పక్కన వాళ్ళ ఆట గురించి ఆపేసి నీ ఆట మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఆడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంత బాగా ఆడుతున్నావు, ఏం లాభం, టాస్క్లు ఒకటే ఆడుతున్నావు, ఏం లాభం. నువ్వు ఎప్పుడైనా వచ్చావా ఫైనల్స్ కెప్టెన్సీ టాస్క్ వరకు వచ్చావా, నువ్వు కెప్టెన్ అయ్యావా, అవ్వలే కదా. సో నువ్వు నీ ఆట మీద కాన్సన్ట్రేట్ చేయకు, పక్కన వాళ్ళ ఆట మీద కాన్సన్ట్రేట్ చేయకు. సో గైస్, ఇది ఇవాళ జరిగింది. అండ్ నాకేమనిపించిందో నేను మీతో షేర్ చేసుకున్నాను, అలాగే మీకేమనిపిస్తే అది కామెంట్ల రూపంలో మీరు చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.
అంటిల్ దెన్ బై బై అండ్ రేప్ కలుద్దాం విత్ నాగార్జున. రేప్ సాటర్డే కదా, ఇయే రేప్ కలుద్దాం.